చేసా కదండి పొట్లకాయ పెసరపప్పు కర్రీ. ఇప్పుడు అన్నం తింటున్నాం కొంచెం. రండి మీరు కూడా తినేద్దాం. కుషు ఈ కర్రీ పెరుగు, పొట్లకాయ పెసరపప్పు కూర, పొట్లకాయ పెసరపప్పు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ లెవెల్ సేమ్ బాడీ బెండర్ ఉందమ్మా. ఇది ఇంట్లో చేయించిన కారం కదా కుషు బాబు, కారం ఉందా? మసాలా కారం కొంచెం తక్కువ వేసుకో. మసాలా చాలా బాగుందమ్మా. బాగా ఇట్లా వీడియోలో కనిపించు బాబు. అక్కడ ఏం చేస్తున్నారు అందరూ? ఇప్పుడే చేసా ఫ్రెష్గా తెంపుకొచ్చి కాయలు కోసుకొచ్చి చేసా. ఆ చెట్లు కోసం అమ్మడం అనుకుంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కోసి ఫ్రిడ్జ్లో పెడితే చేస్తారు కుషు. నాలుగు బెండకాయలు కొన్నే ఉన్నాయని కొన్ని కొన్ని కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టా. పొద్దున్న రెండు కూడా టేస్ట్ బాగుంది. చేసావాసు చేసావు అంటే బెండకాయలు బెండకాయలు నుంచి చేస్తాను. తింగరే పొట్లకాయ పెసరపప్పు కూర ఇది. బెండకాయలు అంటే లేడీ తింగరమ్మా. అదే అది సెపరేట్గా వండుకోవాలి ఇంట్లో కూడా. మీరు తిన్నారండి? ఏం చేస్తున్నారు అందరూ? ఇంకో తింటాను. పిల్లలకి తినిపిస్తున్నాను ఏమనుకోకుండా నాకు అలా అలవాటు. కర్రీ అయితే చాలా బాగుంది. కానీ బాగున్నామా? ఇట్లా మంచిగా వండుకుంటుంటే టేస్ట్ ఉంటుంది. అసలు పిల్లలకి పొట్లకాయ కూర పొట్లకాయ కూర పెట్టనేది కూడా గుర్తు లేదు. అసలు ఉండేదని కాదు ఈ కర్రీ. నేను చూపిస్తుంది కర్రీ చాలా చాలా ఉంది. ఇంకా చాలా ఉంది అంట. రేపు లంచ్ పెట్టు సార్. అక్క మెతుకోవడం చూడండి కదా సార్. ఒక మెతుకు కూడా చూడండి తినేదండి. దాన్ని చదువు వాటి పక్కన పెట్టు. తినండి. పెట్టలు పొట్లకాయ అంటే హెల్త్ మంచిది అన్నట్టు కదా. రెండు రోజులు నాకు తెలియక అదా బాబు మార్కెట్ నుంచి తెచ్చేదని కాదు అసలు. ఇంట్లో కాయించుకుంటే కొంచెం బాగుంది. మీరు కూడా పెట్టుకోండి. కాస్తాయి ఎంత కష్టపడేది ఫుడ్ కోసమే కదండి. వర్షాకాలంలో బాగా కాస్తాయి. మిగతా అన్ని తర్వాత విలాసాలు జలసాలన్నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇల్లు నీట్గా ఉండాలి. ఫస్ట్ పని మన విషయాలన్నీ బొర్ర పెట్టుకోకూడదు. ఎవరిని పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ పాయింట్స్ చెప్తుంది వినండి. మనకు నచ్చిన ఫుడ్ మనకు నచ్చిన వాళ్ళు ఇలా తింటే హాయిగా ఉంటుంది ప్రశాంతంగా. ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తే మనకి ఇంటే ఏమంటావమ్మా? మనకు లేదంటే అదండి మనకి మనసు మనకి మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని బాధ పెట్టరట. మన పదే పదే బాధ పెడుతున్నారంటే అది మన ఇన్వెస్ట్. వాళ్ళ గురించి ఎక్కువ తెలుసు తెలుగు ఏమంటే. కోరికలు ఎక్కువ ఉండకూడదు. మనుషులు నిరాశ వచ్చేస్తుంది. అందుకే దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. నాకు పెద్దగా ఆశ ఉండదు. నాకు ఫుడ్ అంటేనే నాకు నచ్చిన ఫుడ్ నేను హ్యాపీగా తినాలనుకుంటా. ఏమైనా పిల్లలు అంతే చూసినదల్లా కావాలని అడిగే టైపు కదండి. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై చిల్డ్రన్స్. సరే ఎక్కువ వీడియో ఎందుకు లాప్ చేసి బాయ్ ఫ్రెండ్స్. ఇంకా తినాలి టైం ఉంది. అలాగే తింటాం వీడియో అయిపోయాక.